మంత్రి ఆదినారాయణ రెడ్డికి చెక్, రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు సీటు. మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజకీయ జీవితానికి పొగపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కేవలం వైఎస్ జగన్ విమర్శిస్తే చంద్రబాబు వద్ద మంచి మార్కులు కొట్టేయవచ్చునన్న మంత్రి ఆది భ్రమలు తొలగిపోతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ తలనొప్పులు తెచ్చిపెడుతున్న ఆదినారాయణ రెడ్డికి టీడీపీ అధినాయకత్వం పొమ్మనకుండా పొగపెడుతోంది. జమ్మలమడుగు నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోగానే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టి నెత్తిన పెట్టుకునే విషయం తెలిసిందే. కడప జిల్లాలో పార్టీ ప్రభావం పెంచుకోవడంతో పాటు జగన్పై విమర్శనాస్త్రాలు సంధించడానికి ఆదికి అంత ప్రాధాన్యత ఇచ్చారన్నది బహిరంగ రహస్యం. అయితే ఆదినారాయణ రెడ్డి విషయంలో చంద్రబాబు వ్యూహం బొమ్మరంగులో బెడిసికొట్టింది. జగన్పై ఆయన చేసే వివాదాస్పద విమర్శలు పార్టీకి మైలేజ్ తీసుకురాకపోగా ప్రజల్లో జగన్ పట్ల సానుభూతి పెరిగేలా చేస్తున్నాయి. అంతేకాకుండా రామసుబ్బారెడ్డికి తనకు అవినీతి సొమ్ములు 50-50 ఓటర్లు పంచుకునే విధంగా చంద్రబాబు స్వయంగా పంచాయతీ చేశారంటూ బహిరంగంగా వ్యాఖ్యానించి చంద్రబాబు పరువును ఆదినారాయణ రెడ్డి నిలువునా తీసేశారు. ఎస్సీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటివి కూడా మంత్రి ఆది పట్ల చంద్రబాబుపై పీక లోతు కోపం వచ్చేలా చేశాయి. అయితే ఇప్పటికిప్పుడు పక్కన పెడితే పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్న చంద్రబాబు ఆదిని వదిలించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. దీనిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టిక్కెట్ ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పేసినట్లు సమాచారం. ఎన్నోవేళ్లుగా తనకు ప్రత్యర్థిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను సల్లబర్చేందుకు వచ్చే ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి భార్యకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు సూచించారు. ఇప్పటి నుంచే కడప లోక్సభ నియోజకవర్గంపై దృష్టి పెట్టాల్సిందిగా ఆదినారాయణ రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆదినారాయణ రెడ్డి జలక్కుతున్నారు. కడప లోక్సభ స్థానం నుంచి గెలుపొందడం అంత ఈజీ కాదని ఆదినారాయణ రెడ్డితో పాటు టీడీపీ నాయకులకు కూడా బాగా తెలుసు. కడప లోక్సభ స్థానంలో 1989 నుంచి వైఎస్ కుటుంబమే విజయం సాధిస్తూ వస్తోంది. వైఎస్ జగన్ 2009 ఎన్నికల్లోనూ 2011 ఉప ఎన్నికల్లోనూ ఇక్కడ విజయం సాధించారు. 2011 ఎన్నికల్లోనైతే 545,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికే చెందిన అవినాష్ రెడ్డి విజయం సాధించారు. అలాంటిది ఈ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించడంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆలోచనలో పడ్డారు. కడప లోక్సభ నుంచి పోటీ చేస్తే జమ్మలమడుగులో పూర్తిగా పట్టుకోల్పోతారని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆదినారాయణ రెడ్డి తన అడ్డగా చెప్పుకునే జమ్మలమడుగులో జగన్ పాదయాత్రకు జనం పోటెత్తారు. స్థానికుల నుంచి జగన్కు విశేష ఆదరణ లభించింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఒకే పార్టీలో ఉన్నా ఏళ్ల తరబడి ప్రత్యర్థులుగా ఉన్న వారి కేడర్ మాత్రం సర్దుకోలేకపోతున్నారు. దీంతో జమ్మలమడుగు రాజకీయం రంజుగా మారింది. మరోవైపు మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజకీయ భౌతహింపైనా జోరుగా చర్చ సాగుతోంది. చంద్రబాబు యూజెంట్రో పాలసీలో మంత్రి ఆది రాజకీయ కథ ముగిసిపోవడం ఖాయమన్న విశ్లేషణలు కడప రాజకీయాల్లో జోరుగా సాగుతున్నాయి.